హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను శారీ మేకప్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను, చాలా సింపుల్గా. అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సో మేకప్లో ఫస్ట్ స్టెప్ క్లీన్సింగ్ అండి. క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జుట్టు పైకి పెట్టేసుకొని ఇక్కడ నేను నివ్యా మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో మేకప్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం. ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మనకి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, అలాగే మన ఫేస్కి ఆ ప్రొడక్ట్స్ వల్ల ఏం నష్టం జరగకుండా ఉంటుంది. సో తర్వాత ఒక 40-30 మినిట్స్ ఆగిన తర్వాత అది లోపలికి ఇంకి ఆరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను లాక్మే ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. సో ఇది లాక్మే ఫౌండేషన్ వచ్చేసి 99 రూపీస్ జస్ట్, చాలా బాగుంటుంది. ఇది నా స్కిన్కి సెట్ అయ్యేది నేను తీసుకున్నాను, మీ స్కిన్కి సెట్ అయ్యేది మీకు తెలుస్తుంది, షాప్లో వెళ్తే వాళ్ళు ఇస్తారు. సో తర్వాత ఇక్కడ మీరు కాంపాక్ట్ యూజ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ పాన్స్ పౌడర్ యూజ్ చేశాను. తర్వాత ఇక్కడ కొంచెం లిప్స్ బ్రైట్గా కనిపించడం కోసం వీడియోలో నేనైతే లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ హైబ్రో పెన్సిల్ ఇష్టం అండి, కానీ అప్లై చేస్తే బాగుంటుంది. మనం హైబ్రోస్ చేయించుకుంటే ఫేస్ ఎంత క్లీన్గా అవబడుతుంది, అలాగే హైబ్రో పెన్సిల్ వేసుకుంటే కూడా అంతే క్లీన్గా ఉపడుతుంది. సో బ్రౌన్ అండ్ బ్లాక్ ఉంటుంది, నేనైతే బ్లాకే అప్లై చేస్తున్నాను ఇక్కడ. సో ఎవర్ ఛాయిస్ వాళ్ళది. సో ఇక్కడ ఐలైనర్ అండి, ఐలైనర్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది మీ ఇష్టం, బట్ పెట్టుకుంటే బాగుంటుంది అండి ఐలైనర్. సో ఇక్కడ ఎప్పటికీ నేను డ్రెస్సింగ్ టేబుల్లో చూసి పెట్టుకుంటాను. సో ఫస్ట్ టైం ఫోన్లో చూసి పెట్టుకోవాలంటే నాకు చాలా కష్టమైంది, అందుకే ఇలా పెట్టుకున్నాను. సో ఇలా రెండింటికి అప్లై చేసుకోవాలి. ఐలైనర్ కొనుక్కున్న కొత్తలోనే రాదండి, ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. సో ఇక్కడ నేను రెండింటికి పెట్టేసుకొచ్చుకున్నాను. సో తర్వాత కాజల్ అండి, ఇక్కడ ఐలైనర్ మీరు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండకున్నా పర్లేదు, కానీ కాజల్ పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కాజల్ అస్సలు పోదండి, మళ్ళీ మేకప్ రిమూవల్ పెడితేనే పోతుంది. సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా కాజల్ పెట్టుకునేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ నాది కాజల్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ మస్కరా యూజ్ చేస్తున్నాను. మస్కరా అనేది ఆప్షనల్ అండి, కాకపోతే పెట్టుకుంటే బాగా అవపడుతుంది అంతే. నేనైతే ఎక్కువ యూజ్ చేయను మస్కరా అనేది, ఎక్కువగా ఐలైనరే యూజ్ చేస్తాను, కాజల్ కూడా తక్కువగానే. కాజల్ ఎందుకో నాకు నచ్చదు. సో తర్వాత ఇక్కడ నేను మళ్ళీ కొంచెం లిప్ బామ్ అప్లై చేసేసి, నా దగ్గర 2 లిప్స్టిక్స్ ఉన్నాయి, నేనైతే లిక్విడే బెస్ట్ నాకైతే నార్మల్ దానికన్నా. సో నేను ఇక్కడ లిక్విడే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఇలా ఉంచుకోకూడదు, ఇలా ఇలా అనుకుంటేనే మనకి మొత్తం కలిసిపోతుంది, బాగా కనిపిస్తుంది. సో నాకు ఎందుకో ఇంకా కొంచెం పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నాను. ఇలా కళ్ళపైన మనం వేరేది కొనాలంటే కొనలేం కదా, సో అందుకే ఇక్కడ నేను లిప్స్టిక్తోనే అప్లై చేసేస్తున్నాను. సో ఎవరి ఛాయిస్ వాళ్ళది, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు సింపుల్గా ఉండాలంటే మీ ఇష్టం. సో ఇంకా నేను ఫెస్టివ్ మేకప్ లుక్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం మంచి ప్రొడక్ట్స్ తీసుకొని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, మేకప్ బ్రషెస్ తెప్పించుకుందాం అనుకుంటున్నాను. సో లాస్ట్లో ఒక టిక్లీ పెట్టేసుకున్నాను, చూసారు కదా ఎంత అందం వస్తుందో. సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాను. మీకు ఈ వీడియో నచ్చిందా? సింపుల్గా చైన్ వేసుకొని కమ్మలు పెట్టేసుకొని ఇలా రెడీ అయిపోయాను. చీర ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.